అందరికీ నమస్కారం. జేఆర్ యాంటిక్స్కి స్వాగతం. నా ఛానల్లో పాత తరం వస్తువుల గురించి, మన ముందు తరాల వారు వాడినటువంటి వస్తువుల గురించి చాలా ఒక 50 100 ఆ పైన మీకు అన్నీ కూడా పరిచయం చేస్తాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్తో మీ ముందుకి. ఈరోజు మనకి ఏంటంటే వంట పాత్రలు. అసలు మన పాత తరంలో మనం ముందు ఉన్నటువంటి మన జనరేషన్స్ అన్నీ కూడా ఎటువంటి వంట పాత్రలు వాడేవారు, వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉండేవారు, వీటి గురించి చూద్దాం. అసలు వంట పాత్రల్లో మనకి 3 రకాలు ఉన్నాయి. ఎత్తడి ఉన్నాయి, కంచు ఉన్నాయి, అదేవిధంగా రాగి. ఈ 3 రకాల వంట పాత్రలనే మన పెద్దలందరూ వాడారు. మరి వీటికి తోడు తగరం వంట పాత్రలను కూడా వాడారండి. అయితే తగరం వంట పాత్రలు అనేవి తక్కువ మోతాదులను వాడారు, కానీ తగరాన్ని ఎక్కువగానే ఉపయోగించారు. కానీ ఈరోజు ఏ వంట పాత్రలో వంట చేసుకుంటే ఆరోగ్యం, ఒకసారి సైంటిఫిక్గా కూడా మనం చూద్దాం. ముఖ్యంగా మనకి పూర్వీకులు వాడినటువంటి వంట పాత్రలో ఇత్తడి వాడారండి. ఇత్తడితో పాటు కంచు వాడారు, రాగి కూడా వాడారు. ఇవన్నీ కూడా ఈరోజు మన వంటగది నుంచి అన్నీ కూడా కనుమరుగైపోయాయి. మొత్తం అంతా కూడా ఈ రోజుల్లో సిల్వర్ వచ్చేసింది, స్టీల్ వచ్చింది, ఓవెన్స్ వచ్చినాయి, ఇంకా మనకి రకరకాలైనటువంటి వంట పాత్రలు, ఐరన్, ఇనుపు వస్తువులు కూడా మనం వంటకి యూజ్ చేస్తున్నాం. మార్కెట్లోకి వెళ్తే అన్నీ కూడా ఇనుప కడాయిలు, ఇనుప పెద్ద పెద్ద డేసాల్లోనే వంట వండుతున్నారు. అయితే వీటిలో ఏ పాత్ర ఆరోగ్యానికి మంచిది? ఉదాహరణకి మనకి చూసినట్లయితే ఎక్కువగా ఇత్తడి పాత్రల్లో వంట చేస్తారు. ఇత్తడి అనేది మనకి వంట చేసుకోవడానికి మంచి లోహం, ఇత్తడి వల్ల ఆరోగ్యం. కానీ ఇత్తడిలో మనం అన్నం వండుకోవచ్చు, లేదా ఇతర పాయసం, ఇంకా కూరలు కూడా, కొన్ని రకాల కూరలు, ఏదైతే పులుపు తగలని కూరలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఇత్తడిలో వండుకోవచ్చండి. చాలా ఆరోగ్యానికి మంచిది. ఇత్తడికి, స్టీల్కి, అల్యూమినియానికి మనం కంపారిజన్ చూసినట్లయితే సిల్వరు మనకి బ్రిటిషర్స్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి మనల్ని ఆరోగ్యంగా బలహీనంగా చేయడం కోసం తీసుకొచ్చిన లోహం సిల్వరు. సిల్వర్ లోహంలో మనకి భోజనం వండుకున్నా తిన్నా అది అనారోగ్యానికి గురి చేసే లోహం. మరి తర్వాత స్టీల్. స్టీల్ ఈ రోజుల్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మెజారిటీ 95% పైనే స్టీల్ వాడుతున్నారు. స్టీల్ వల్ల ఇతడికి, స్టీల్కి చాలా తేడా ఉందండి. ఈరోజు మీరు స్టీల్ పాత్రలో వండినటువంటి ఒక అన్నాన్ని ఉదయం 6 గంటలకు వండితే, సేమ్ అదే టైంలో ఇత్తడి పాత్రలో కూడా అన్నం వండితే అది మీకు 36 గంటల పాటు ఇత్తడి పాత్రలో ఉన్న అన్నం పాడవకుండా ఉంటుందండి. స్టీల్ అయితే కేవలం ఒక 8-10 గంటలకి నీరు పడుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది సైంటిఫిక్గా కూడా చాలా రుజువైనటువంటి అంశం. మరి ఈ పాత్రను చూడండి ఒకసారి. లోపల తెల్లటి కోటింగ్ ఉంది. మరి ఈ తెల్లటి కోటింగే తగరం. మనకి పూర్వకాలంలో మన పెద్దలు వాడేటటువంటి వస్తువులు తెల్లటి, దీనికి ఏంటంటే కళా వేయించేవారు అంటారండి. సాధారణంగా మనకు వాడుక భాషలో ఇత్తడి పాత్రకి కళా వేయించారంటారు. కళా అంటే దీనికి తగరాన్ని కోటింగ్, పూత వేశారు. అంటే ఎందుకు పూత వేయవలసిన అవసరం వచ్చింది తగరానికి? ఏదైనా సరే మనకి ఇత్తడి లోహం అనేది పులుపు తగిలితే కిలిం పడుతుంది. కిలిం పట్టడం అంటే పులుపు తగిలితే పాత్ర పాడవుతుంది, పాత్రతో పాటు వండిన వంటకం కూడా పాడవుతుంది. కాబట్టి మరి ఆ లోహం తాలూకా, ఇత్తడి లోహం తాలూకా రియాక్షను ఉండకుండా మనకి ఈ తగరాన్ని కోటింగ్గా వేస్తారండి. ఈ తగరం కోటింగ్ వేయడం వల్ల ఇత్తడితో మనం వండినటువంటి ఆహార పదార్థం రియాక్షన్ అవ్వదు. దానివల్ల ఆహారం పాడవకుండా ఉంటుంది, ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. ఏదైతే పులుపు పదార్థాలు మనం వండుతామో, కూరలు కానీ, చేపల పులుసు కానీ, లేదా ఇతర పులుపు వండుతూ ఉండేటటువంటి ఏదైనా సరే, రసం కానీ, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా తగరము కళాయి వేసినటువంటి వంట పాత్రలోనే వండాలి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా వండుకోవాలండి. మరి తగరం అనేది మన పూత, మనం పాత్రలు వాడే కొలది కూడా ఈ కోటింగ్ పూత ఉంటుందండి. మనం వాడిన విధానం ఎక్కువగా వాడితే తొందరగా పోతుంది, లేదంటే ఒక 2 సంవత్సరాల వరకు ఈ తగరం కోటింగ్ మనం రెగ్యులర్గా వాడినా సరే 1 సంవత్సరం వరకు తగరం కోటింగ్ పోదు. మరి పోయిందంతా ఎక్కడికి పోతుంది? చాలా వరకు ఇది మనం తినే ఆహారంలో పోతుంది. కాబట్టి మనం తగరాన్ని వండినప్పుడు, తగరం కోటింగ్ ఉన్నటువంటి పాత్రలో వండినప్పుడు,
కూరల్ని వేరే పాత్రల్లోకి మనం సర్వ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ తగరం కోటింగ్ అనేది మన పూర్వీకులు చాలా ఎక్కువ వాడారు, చూశారు కదా. దీని లోపల కూడా ఇది ఇత్తడి పాత్ర, ఇది లోపల తగరం కోటింగ్ ఉందండి. ప్రతి వస్తువుకి కూడా ఇది చూస్తే కడాయి తగరం కోటింగ్ ఉందండి ఇత్తడి. మరి ఇందులో అన్ని రకాలుగా మన పూర్వీకులు ఒక్కొక్క మన ముందు తరాల వాళ్ళందరూ ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క పాత్రని ఉపయోగించారు. ఇది మనకి కూరలు అవి కూడా సర్వ్ చేసుకోవడానికి కూర గుత్తు అంటాం, దీంట్లో కూడా తగరం. ఎందుకంటే పులుపుకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తగరం కోటింగ్ అనేది కంపల్సరీగా అవసరం. మరి ఈ విధంగా చిన్న పాత్రల నుంచి పెద్ద పాత్రల వరకు అన్ని పాత్రలకి కూడా తగరం ఉన్నది. ఇది చూసారా, ఇది మనకి కంచు పాత్ర. మరి కంచు పాత్రలో తగరం కోటింగ్ లేదు, దీంట్లో మనం రైస్ వండుకోవచ్చు, అదేవిధంగా ఏదైనా సరే స్వీట్ మనం పాయసం తయారు చేసుకోవచ్చు, ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు, ఏదైనా పర్వం వండుకోవచ్చు. పులుపు తగలనటి ఏ వస్తువునైనా సరే మనం ఏ ఆహారాన్నైనా సరే దీంట్లో మనం వండుకోవచ్చండి. దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం అండి, ఆరోగ్యం. నెక్స్ట్ వీటితో ప్రత్యేకించి ఒక లక్షణం, మనం స్టీల్ పాత్ర ఉందనుకోండి, స్టీల్ పాత్రని పొయ్యి మీద పెడితే స్టీలు కింద భాగంలో మనకు ఆహారం మాడిపోతుంది. ఇందువల్ల స్టీల్ లోహం అనేది మొత్తం పాత్ర అంతా ఒకే విధంగా వేడెక్కదు. కింద మనకి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ లోహంలో అడుగు భాగం విపరీతమైనటువంటి ఎక్కువ వేడి తాగడం వల్ల మన ఆహారం అడుగుని మాడిపోతుంది. అదే ఎత్తడి పాత్రను వండేటప్పుడు గిన్నె వేడెక్కితే ఆహారం తొందరగా ఉడిగిపోతుందండి. స్టీలు అల్యూమినియంతో పోల్చుకుంటే వీటిలో వంట తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఉందండి. మరి కేవలం మన వంటగదిలో బియ్యం అన్నం వండుకోవడానికి కూరలు వండుకోవడానికి రెండు మూడు పాత్రలనే మనం ఉంచుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉంటామండి. మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ పాత్రల్లో తిన్న ఆహారాల వల్ల రావు. ఎందు కారణం చేత ఇవి ఆహారాన్ని పాడు చేయు, ఆహారం బ్యాక్టీరియా చేరకుండా ఈ లోహాలు మనకి కాపాడతాయి. కాబట్టి ఈ లోహాలను వాడుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. వీటిని యూజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మరి అందుకనే మన పెద్దలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా చూసారా, డిఫరెంట్ సైజెస్లో ప్రతి ఆహార పదార్థానికి ఒక లోహం ఉండేదండి. చూసారా, ఇది ఒక కూరగిన్నె, ఇది కొంచెం పెద్ద సైజు, ఏదైనా సరే కొంచెం ఎక్కువ మోతాదులో వండుకోవడానికి. ఇది చిన్న సైజు, ఏదైనా సరే చిన్న చిన్న తాలింపులు అవి పెట్టుకోవడానికి. మనకి ప్రతి దానికి కూడా ఇది చూసారు కదా, ఇది అన్నం వండినప్పుడు సిబ్బరేకు, ఇది మనం ఏదైనా సరే దీనికి కూడా తగరం కూడా ఉంది. తక్కువ తక్కువ రసం అది పెట్టుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇది చూసారా, అన్నం వండుకోవడానికి. ఇట్లాగా డిఫరెంట్గా మనకి కూరలు వండుకోవడానికి అన్ని రకాల పాత్రల్ని కూడా ప్రతి వంటకి ఒక ప్రత్యేకమైన పాత్రనే ఆ రోజుల్లో మన ముందు తరం వాళ్ళందరూ ఉపయోగించారండి. మరి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి చేరి నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.